హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సున్నపిండి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లోకి మనము సంపాలలో బియ్యమును పెసరపప్పు కాకుండా పెసర్లు వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ పెసర్లు, ఒక గ్లాస్ శనగపప్పు అండి. ఇలా మూడు వేసేసుకొని వీటిని చక్కగా మిక్స్ పెట్టేసుకొని జల్లించుకోవాలి. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవడమండి అప్పటికప్పుడే. ఇది చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వస్తుంది చక్కగా. ఒక్కరికైతే 1 మంత్ వస్తుందండి. ఇలా 1 గ్లాస్ తీసుకుంటే ఇద్దరికైతే 15 డేస్ వస్తుంది అన్నట్టు. మనం చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలకు కూడా చక్కగా ఇది అప్లై చేసి రాసి స్నానం చేయిస్తే మంచిదండి. సోపు వాడకుండా సున్నపిండి పెట్టి నలుగు పెట్టి చక్కగా స్నానం చేయిస్తే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలండి. సన్నగా బాగా గ్రైండ్ చేయాలి. మనం ఎక్కువ అవసరం ఉంటే కనుక పిండి మరి వేయించుకోవచ్చు అన్నట్టు. గిన్నెకి ఇచ్చేసేసుకుంటే ఎక్కువ వేసుకుంటే 1 కేజీ అంత వేసుకుంటే బయటించుకుంటే చక్కగా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా చక్కగా జల్లించేసుకొని ఈ రబ్బరబ్బగా వస్తుంది కదా, దీన్ని కూడా ఒకసారి మళ్ళీ జల్లించుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి, మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకుంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది అన్నట్టు. చక్కగా ఇలా ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, మనకు 1 మంత్ వరకు వస్తుంది. చిన్నపిల్లలకు మాత్రం ఇది పెట్టారనుకోండి, ఇంకా మంచి గ్రోత్ బాగుంటుంది వాళ్ళకి. ముందుకు వాళ్ళకి ఏం మొటిమలు రావడం అవన్నీ ఉండవన్నట్టు. చాలా స్మూత్గా ఏం చర్మ వ్యాధులు రాకుండా ఉంటుంది. ఒంటికి మొత్తం అప్లై చేసుకోవచ్చు అండి. ఇది చిన్నపిల్లలకైతే ఒంటికి మొత్తం అప్లై చేసేసుకొని ఒక కొద్ది కాసేపు ఉంచిన తర్వాత స్నానం చేయించేసాలి. ఇంకా సోప్ అవసరం ఉండదండి వాళ్ళకి. చాలా బాగుంటుంది, మనకైతే మొహానికి, చేతులకి కనిపించే మట్టుకు పెట్టుకోవచ్చు అన్నట్టు.